హాయ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి బీఎస్సీ హార్టికల్చర్ అసలు బీఎస్సీ హార్టికల్చర్ అంటే ఏంటి బీఎస్సీ హార్టికల్చర్లో జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి హార్టికల్చర్ చేస్తే మనకి బెనిఫిటా కాదా బీఎస్సీ హార్టికల్చర్ సిలబస్ ఏంటి బీఎస్సీ హార్టికల్చర్ చేయటానికి కాలేజెస్ ఏమున్నాయి ఈ కాలేజెస్లో అడ్మిషన్ రావాలంటే ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి బీఎస్సీ హార్టికల్చర్ చేయటానికి ఫీజు ఎంత ఉంటుంది బీఎస్సీ హార్టికల్చర్ అయిపోయాక జాబ్స్ ఏముంటాయి అండ్ కెరీర్ ఎలా ఉంటుంది హార్టికల్చర్ కంప్లీట్ చేశాక శాలరీస్ ఎంత ఉంటాయి ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హార్టికల్చర్ అంటే ఏంటి హార్టికల్చర్ ఇది ఫోర్ ఇయర్స్ కోర్స్ హార్టికల్చర్కి అగ్రికల్చర్ కోర్స్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు అగ్రికల్చర్లో మిల్లెట్స్ క్రిసిల్స్ గురించి చదువుకుంటాం హార్టికల్చర్లో అయితే మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ మెడిసినల్ ప్లాంట్స్ స్పైసెస్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్ గురించి మనం చదువుకుంటాం హార్టికల్చర్ కోర్స్లో మేజర్గా ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అవి డిపార్ట్మెంట్ ఆఫ్ వెజిటేబుల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్రూట్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరీకల్చర్ అండ్ ల్యాండ్స్కాపింగ్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పీసెస్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ అరామేటిక్ క్రాప్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ఇవి ఫైవ్ డిపార్ట్మెంట్స్ అండి హార్టికల్చర్లో అయితే బీఎస్సీ హార్టికల్చర్ అనేది ఫోర్ ఇయర్స్ కోర్స్ అండి ప్రతి ఇయర్కి టూ సెమిస్టర్స్ ఉంటాయండి ఫస్ట్ త్రీ ఇయర్స్లో కోర్స్ వర్క్ ఉంటుంది అంటే ఫైనల్ ఇయర్కి ఫస్ట్ సెమిస్టర్లో రావే ఉంటుంది రావే అంటే రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ ఈ రావేలో ఏంటంటే స్టూడెంట్స్ని గ్రూప్ వైజ్గా డివైడ్ చేసి వాళ్ళని ఫార్మర్స్ దగ్గర పంపిస్తారు ఈ ఫార్మర్స్ దగ్గర ఉండి వీళ్ళు అన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళతో వర్క్ చేసి అన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ని బాగా పెంచుకుంటారు బీఎస్సీ హార్టికల్చర్ చేయడానికి ఎలిజిబిలిటీ అంటే చూద్దాం మీరు టెన్త్ పాస్ అయ్యి ఉండాలి ఇంటర్మీడియట్లో బైపీసీ చేసి ఉండాలి బీఎస్సీ హార్టికల్చర్లో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ ఫస్ట్ సెంటర్ చూద్దాం ఏపీఎంసెట్ లేదా ఎంసెట్ రాసి ఉండాలి సో మనకి ఎంసెట్లో ఎంత ర్యాంక్ వస్తే ఏ కేటగిరీకి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుందనేది చూద్దాం ఫస్ట్ వన్ ఓసీ కేటగిరీలో అయితే ఫైవ్ ర్యాంక్ బిలో ఉండాలి బీసీఏ క్యాటగిరీలో అయితే సిక్స్ థౌజండ్ ర్యాంక్ బిలో ఉండాలి బీసీబీ క్యాండిడేట్ అయితే సిక్స్ థౌజండ్ ర్యాంక్ బిలో ఉండాలి బీసీసీ క్యాండిడేట్ అయితే సిక్స్ థౌజండ్ బిలో ర్యాంక్ ఉండాలి బీసీబీ క్యాండిడేట్ అయితే సిక్స్ థౌజండ్ ర్యాంక్ బిలో ఉండాలి బీసీఈ క్యాండిడేట్ అయితే టెన్ థౌజండ్ బిలో ర్యాంక్ ఉండాలి ఎస్టీ క్యాండిడేట్ అయితే ట్వెల్వ్ థౌజండ్ ర్యాంక్ బిలో ఉండాలి ఎస్సీ క్యాండిడేట్ అయితే ఫోర్టీన్ థౌజండ్ ర్యాంక్ బిలో ఉండాలి ఈ కట్అవుట్ ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో హార్టికల్చర్ కాలేజెస్ లిస్ట్ అయితే చూద్దాం ఏపీలో మొత్తం ఎయిట్ కాలేజెస్ ఉన్నాయి ఫోర్ గవర్నమెంట్ కాలేజెస్ ఫోర్ ప్రైవేట్ కాలేజెస్ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ చూద్దాం ఫస్ట్ వన్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ఈ కాలేజ్ అయితే వెస్ట్ గోదావరిలో ఉందండి సెకండ్ వన్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ కడప థర్డ్ వన్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ఈ కాలేజ్ విజయనగరంలో ఉందండి ఫోర్త్ వన్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ఈ కాలేజ్ అయితే ప్రకాశం డిస్టిక్లో ఉందండి నెక్స్ట్ ఏపీలో ఉన్న హార్టికల్చర్ ప్రైవేట్ కాలేజెస్ చూద్దాం ఫస్ట్ వన్ శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్స్ అనంతపురంలో ఉందండి సెకండ్ వన్ కదరి బాబురావు కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ఇది సిఎస్పురం ప్రకాశం డిస్టిక్లో ఉందండి థర్డ్ వన్ ఎన్ఎస్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ ఈ కాలేజ్ అయితే ప్రకాశం డిస్టిక్లో ఉందండి ఫోర్త్ వన్ జేసి దివాకర్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ ఈ కాలేజ్ అయితే అనంతపూర్ డిస్టిక్లో ఉందండి నెక్స్ట్ తెలంగాణలో హార్టికల్చర్ కాలేజ్ అయితే చూద్దామండి ఫస్ట్ వన్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ఈ కాలేజ్ అయితే రాజేంద్ర నగర్లో ఉందండి హైదరాబాద్లో సెకండ్ వన్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ముజిరుల్లా ఈ కాలేజ్ అయితే వనపర్తి డిస్టిక్లో ఉందండి మీరు ఈ కాలేజెస్లో జాయిన్ అవ్వాలంటే టిఎస్ఎన్సెట్ లేదా ఐకార్ లేదా హార్ సెట్ తెలంగాణ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చండి నెక్స్ట్ ఫీజు ఎంత అవుతుందో చూద్దాం గవర్నమెంట్లో అయితే ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ అవుతుందండి పర్ ఇయర్కి అదే ప్రైవేట్ కాలేజెస్లో అయితే టూ ల్యాక్స్ అవుతుందండి పర్ ఇయర్కి ఫీజ్ స్ట్రక్చర్ అనేది యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీకి మారుతూ ఉంటుందండి నెక్స్ట్ బీఎస్సీ హార్టికల్చర్ కంప్లీట్ చేశాక మీకు జాబ్స్ ఏముంటాయో చూద్దాం బిఎస్సీ హార్టికల్చర్ కంప్లీట్ చేశాక గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సెక్టార్లో మీకు జాబ్స్ అయితే వస్తాయండి ఎక్కువగా ప్రైవేట్ కంపెనీస్లో లేదంటే ప్రైవేట్ సెక్టార్లో మీకు జాబ్స్ ఎక్కువ ఉన్నాయండి జాబ్స్ అయితే చూద్దామండి ఏమున్నాయో ఫస్ట్ వన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో फारेस्ट डिपार्टेंट्स अग्रिकलर प्रोडक्ट मार्केटिंग फिल्म्स, फुट प्रोडक्शन एंड टेक्नोलॉजी इंडस्ट्री अग्रिकलर मिशनरी एंड एक्ट मैनुफाक्चरिंग फिल्म्स एक्सेट्रा इंका रीसे सैंटिस्टू हारटिकलचर एडुकेशन सूपरवर्वच्छे प्लांटिस्ट ब्रीडिंग मेनेजर क्रॉप प्रोडक् अडवैर् सो मेर इलांट जॉब चयी బిఎస్సీ హార్టికల్చర్ కంప్లీట్ చేశాక శాలరీ ఎంత ఉంటుందో చూద్దాం శాలరీ అయితే స్టార్టింగ్లో త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ ఉంటుందండి పర్యాణంకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇంకా శాలరీ అయితే పెరుగుతుందండి మీరు బీఎస్సీ కంప్లీట్ చేశాక ఎంఎస్సీ అయితే కంప్లీట్ చేయండి మీకు ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటుంది శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది మీ ఫ్యూచర్ ఇంకా బాగుంటుందండి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్